నమస్తే. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ విశ్లేషకులు ఇమ్మంది రామారావు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే సార్. రేణుదేశాయ్ మీద మళ్ళీ పవన్ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు, నిప్పులు కక్కుతున్నారు అని చెప్పేసి వార్తలు వస్తున్నాయి. ఈవెన్ ఆద్య కూడా ఫ్యాన్స్ వల్ల ఏడుస్తున్నారు అని చెప్పేసి వినిపిస్తుంది, తన కూతురు అయితే ఎవరైతే ఉన్నారో. సో ఏం సార్ అసలు పవన్ కళ్యాణ్, రేణు దేశాయ్, ఆద్య, అఖీర్ అనందన్, వీళ్ళు నలుగురు హ్యాపీగా ఉన్నారు. అఖీర్ అనందన్ తాలూకు జీవితంలో ఇంత హ్యాపీగా ఎప్పుడూ లేడు. మొన్న క్లింకారా బర్త్డేకి కూడా చాలా మంచి విలువైన గిఫ్ట్ ఇచ్చాడని సమాచారం అందుతుంది. ఇప్పుడు వచ్చి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అగ్గి మీద గుగ్గున అయిపోతున్నారంటే ఎవరో పని లేక ఏదో క్రియేట్ చేసి కుక్కుడు స్టోరీస్ మనకి ఎక్కువైపోతున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, కల్కి సినిమా ఓ 200 కోట్లు అంటే ఓరు అంటారు, 180 అంటారు. 200 కోట్లు ఇప్పుడు వచ్చాయి, సాయంత్రం ఫస్ట్ ఆటకు వచ్చాయి. తర్వాత మిగతా తెల్లవారులు సినిమా వేస్తారు కదా, దానికి 200 కోట్లు వస్తాయి. దానికి ఎట్లాంటి కుక్కుడు స్టోరీస్ ఉండేవారు, ఉంటారు, ఎప్పుడు ఉంటారు, దాన్ని మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. కానీ దే ఆర్ వెరీ హ్యాపీ, ఎందుకంటే పవన్ కళ్యాణ్కి అఖీర్ అనందన్ని తన వారసుడిగా ప్రమోట్ చేద్దామని చేయవలసిన ఏర్పాట్లు అన్నీ చేస్తున్నాడు. పిఠాపురం తీసుకొచ్చాడు, ప్రైమ్ మినిస్టర్ దగ్గర తీసుకెళ్ళాడు, చీఫ్ మినిస్టర్ దగ్గర తీసుకెళ్ళాడు. తన కుటుంబాన్ని అంతటినీ రేణుగా దేశాయి తప్ప మిగతా వాళ్ళని పరిచయం చేశాడు. ఇంతకంటే ఏం చేయాలి? పవన్ కళ్యాణ్, రేణు దేశాయి భార్యాభర్తలుగా విడిపోయినప్పుడు కూడా మంచి స్నేహితులుగా కలిసి ఉన్నారు. ఇప్పుడు భార్యాభర్తలు విడిపోయిన తర్వాత పిల్లలు ఏమైనా సరే కొంచెం అభాసపాలైపోయారంటే అది లేదు, జాతి వజ్రాల్లో తయారు చేసుకున్నారు. ఇందులో ఇద్దరి పాత్ర ఉంది. అంటే మానిటరింగ్ చేయడంలో పవన్ కళ్యాణ్ ఫుల్ సక్సెస్ అయ్యాడు, తీర్చిదిద్దడంలో, ట్రైన్అప్ చేయడంలో రేణు దేశాయి సక్సెస్ అయింది. ఒక మంచి ఫ్యామిలీని, ఆ ఫ్యామిలీని దయచేసి ఎవరూ డిస్టర్బ్ చేయవలసిన అవసరం లేదు, ఎందుకంటే వాళ్ళు చేసిన చెడ్డే ఉందండి. కాబట్టి చక్కగా పవన్ కళ్యాణ్ కొంచెం విగరస్గా పబ్లిసిటీ చేస్తున్నప్పుడు పెట్టే ప్రతి ట్వీటు, ఇచ్చే ప్రతి మెసేజ్ కూడా పవన్ కళ్యాణ్కి ఎంకరేజింగ్గా ఉంది. ఆవిడ తాలూకు ఏ తాలూకు ఇంటర్వ్యూడు కూడా పవన్ కళ్యాణ్ విశ్వాసహీనుడు, దొంగ, దోపిడీదారుడు, మోసగాళ్ళని లేదు కదా. ఆయన నిరంతరం ప్రజల కోసం పాటుపడే మనిషి. నా దృష్టిలో ఇంత నిజాయితీపరుడు ఎవరు ఉండరు. కాదంటే పిల్లం పిల్లల్ని కూడా దృష్టిలో పెట్టుకుంటే బాగుంటుందని చెప్పి మాట చెప్పింది. కానీ ఆ ప్రజలు ప్రజాసేవ, నిజాయితీ వీటికోసమే మాట్లాడింది. అంతకంటే ఆవిడ చేసిన పొరపాటు ఏముంది? అర్థమైందా? ఆద్య ఆల్రెడీ ఆవిడ తాలూకు ఏదో డెస్టినేషన్ ఏదో ఫిక్స్ చేసుకున్నారు. తర్వాత ఇప్పుడు అఖీర అంటే తల్లిగా ఏం చెప్పిందంటే, నేను మా పిల్లల అభిరుచులకి ఆలోచనలకి ఎప్పుడు కూడా వ్యతిరేకంగా వెళ్ళను నేను. తర్వాత ఆయన కొడుకు, మరి ఆయన ఏం చేసుకుంటాడో ఆయన ఆలోచన బట్టి ఉంటుంది. ఏదేమైనా తల్లిగా అసలు అఖీరానందను ప్రోగ్రెస్ చూసి సంతోషించే వాళ్ళలో తల్లిగా నేనే ముందుంటానని చెప్పింది. అందులో మా మాట్లాడే మాటల్లో తప్పే ఉంది. ఎవరైనా పవన్ కళ్యాణ్ గురించి వ్యక్తిగతంగా మాట్లాడితే 4 తీరేస్తానంది. 2, ఎవరైనా నన్ను కూడా అనవసరంగా ఆడి పోసుకోవద్దు, నేను భరించలేను, ఎన్ని కష్టాలైనా భరిస్తాను అని కడుపు కరీనని చెప్పింది. సో వీళ్ళు ఏదో మనం పెట్టుకుని ఏదో అంటే మాట్లాడితే అది బాగుండదు, అది బాగుండదు. వాళ్ళు బాగుంటారు, మధ్యలో అభిమానులు పిచ్చి వాళ్ళు అవుతారన్నమాట. ఇప్పుడు జనసేన అగ్గి మీద గుగ్గిన అయిపోతుందని చెప్పారనుకోండి, పవన్ కళ్యాణ్కి ఎలాగుంటుంది? ఏమర్రా మీ హద్దుల్లో ఉండండి అని హెచ్చరిస్తాడు. మేమేం చేస్తాం, మేమేం చేయలేదు, మాకేం తెలియదు అని చెప్పేసి వాళ్ళంటారు. మరి మధ్యలో ఇది ఉప్పుకారు పుట్టించినోడు ఎక్కడో హ్యాపీగా కూర్చుంటాడు, వాళ్ళ మధ్య భేదాభిప్రాయాలు వస్తాయి కదా. అందువలన ఇట్లాంటి వాటిని మనం నిర్ద్వందంగా ఖండించాలి. ఎందుకంటే మనం చెప్తే ఒక నిజాయితీగా చెప్తాం, ఒక ఆయన ఉన్నది ఉన్నాడు చెప్తాం అనేటువంటి ఒక విశ్వాసం ప్రేక్షకుడికి ఉంది. మనం ఏదేమైనప్పుడు కూడా ఉన్నది ఉన్నట్టే చెప్పాలి, అదే మన తాలూకు క్రెడిబిలిటీ, మనలో ఉన్న ప్రత్యేకత. ఎందుకు ప్రతిసారి రెండు దేశాన్ని బయటకు తీసుకొస్తూ ఉంటారు ఏదో ఒక ఇష్యూకి? అంటే ఇక్కడ ఏమి లేదండి. ఇప్పుడు కొంతమంది మెసేజ్లు ఇస్తారు, ఎందుకు ఇస్తారో వాళ్ళకి తెలియదు మాట. అందువల్ల
ఇది గుడ్ ఫర్ నథింగ్. వాళ్ళు ఇచ్చింది రేణు దేశాయని ఏదో కొంచెం ఒక అంటే మిగతా మెసేజ్ల కంటే ఈ మెసేజ్ డిఫరెంట్గా ఉంటే రేణు దేశాయి చదువుతుందేమో అని ఇస్తారంతే, అంత మించి ఏమి లేదు. అంతకంటే అట్లా వాళ్ళు కోరుకునేది కూడా ఏమి ఉండదు, కానీ అగ్గి రాజిపోతుంది, మంట పెడతారు. కానీ ఇప్పుడు అంటే రేణు దేశాన్ని తీసుకురావడమే కాకుండా ఇంకా పిల్లల్ని కూడా ఇలాంటి ఇష్యూస్లోకి లాగుతున్నారు, వాళ్ళు బాధపడ్డారు ఫ్యాన్స్ వల్ల, వీళ్ళు బాధపడ్డారు అంటే. లేదు, ఇక్కడ నేను గమనించింది ఏమిటంటే అఖిలానందన్ పవన్ కళ్యాణ్ కంటే తెలివైన వాడు. ఇది కాకమ్మ చప్పుళ్ళకి కుందేలు చప్పుళ్ళకి ఆయన బెదిరిపోయే మనిషి కాదు. కనుక వీళ్ళంతా ఓ మామూలు మున్నాల ముచ్చటే కానీ హీ వెన్ వన్స్ హీ ఎంటర్డ్ ఇంటు సినీ ఫీల్డ్ అని ఒక సెపరేట్ రేంజ్ ఉంటుంది, అది ఆలోచిస్తారు. పవన్ కళ్యాణ్ కూడా బాగా రాడు తేరిపోయాడు కదా, ఒక్కసారి ఒక్క సినిమాతోనే ఇండస్ట్రీలో సూపర్ హీరో అనిపించుకుంటాడు. దిస్ ఈజ్ మై ఎక్స్పెక్టేషన్. సార్ అయితే ఇప్పుడు ఈ ఫ్యాన్స్కి రేణు దేశాయికి వారు ఎప్పుడు ముగుస్తుంది సార్, ఎప్పుడు ఏదో ఒక ఇష్యూను ముందు ట్రైనింగ్ తీసుకుంటాడు, మా డైలాగ్ ట్రైనింగ్ తీసుకుంటాడు, మార్షల్ ఆర్ట్స్ తెలుసు, కర్ర ఫైట్ తెలుసు, కత్తి ఫైట్ తెలుసు, అన్నీ తెలుసు. ఆయనకి అదనంగా మంచి రైటరు, మంచి ఎడిటరు, మంచి మ్యూజిషియన్ను, అంటే సినిమా ఫీల్డ్ గురించి ముఖ్యమైన క్రాఫ్ట్ల మీద మంచి అవగాహనతో ఉన్నాడు కనుక దాన్ని ఫుల్ ఫ్లెజ్డ్ ఆర్టిస్ట్గానే ఎంటర్ చేస్తారన్నమాట. ఆ డైరెక్టర్ ఎవరంటే మనం చెప్పుకున్నాం, రాజమౌళి డైరెక్షన్ అయితే సంపూర్ణ న్యాయం జరుగుతుందని. మరి వాళ్ళు కూడా అనుకూలంగా ఉండాలి కదా. కానీ రాజమౌళి అయితే ఆయన ఒక ముద్ర రాజముద్ర వేసి బయటికి పంపిస్తాడు, ఆర్టిస్ట్ని చెక్కి ఒక అందమైన శిల్పంలా చెక్కి ఆ రాజముద్ర. ఈ అందమైన శిల్పం ప్రపంచంలో ఎవరు చూసినా అందమైన శిల్పమే అది అనుకుంటారు. ఎందుకు ప్రతిసారి రెండు దేశాన్ని బయటకు తీసుకొస్తూ ఉంటారు ఏదో ఒక ఇష్యూకి? అంటే ఇక్కడ ఏమి లేదండి, ఇప్పుడు కొంతమంది మెసేజ్లు ఇస్తారు, ఎందుకు ఇస్తారో వాళ్ళకి తెలియదు మాట. అందువల్ల ఇది గుడ్ ఫర్ నథింగ్. వాళ్ళు ఇచ్చింది రేణు దేశాయని ఏదో కొంచెం ఒక అంటే మిగతా మెసేజ్ల కంటే ఈ మెసేజ్ డిఫరెంట్గా ఉంటే రేణు దేశాయి చదువుతుందేమో అని ఇస్తారంతే, అంత మించి ఏమి లేదు. అంతకంటే అట్లా వాళ్ళు కోరుకునేది కూడా ఏమి ఉండదు, కానీ అగ్గి రాజిపోతుంది, మంట పెడతారు. కానీ ఇప్పుడు అంటే రేణు దేశాన్ని తీసుకురావడమే కాకుండా ఇంకా పిల్లల్ని కూడా ఇలాంటి ఇష్యూస్లోకి లాగుతున్నారు, వాళ్ళు బాధపడ్డారు ఫ్యాన్స్ వల్ల, వీళ్ళు బాధపడ్డారు అంటే. లేదు, ఇక్కడ నేను గమనించింది ఏమిటంటే అఖిలానందన్ పవన్ కళ్యాణ్ కంటే తెలివైన వాడు. ఇది కాకమ్మ చప్పుళ్ళకి కుందేలు చప్పుళ్ళకి ఆయన బెదిరిపోయే మనిషి కాదు. కనుక వీళ్ళంతా ఓ మామూలు మున్నాల ముచ్చటే కానీ హీ వెన్ వన్స్ హీ ఎంటర్డ్ ఇంటు సినీ ఫీల్డ్ అని ఒక సెపరేట్ రేంజ్ ఉంటుంది, అది ఆలోచిస్తారు. పవన్ కళ్యాణ్ కూడా బాగా రాడు తేరిపోయాడు కదా, ఒక్కసారి ఒక్క సినిమాతోనే ఇండస్ట్రీలో సూపర్ హీరో అనిపించుకుంటాడు. దిస్ ఈజ్ మై ఎక్స్పెక్టేషన్. సార్ అయితే ఇప్పుడు ఈ ఫ్యాన్స్కి రేణు దేశాయికి వారు ఎప్పుడు ముగుస్తుంది సార్, ఎప్పుడు ఏదో ఒక ఇష్యూను ముందు ట్రైనింగ్ తీసుకుంటాడు, మా డైలాగ్ ట్రైనింగ్ తీసుకుంటాడు, మార్షల్ ఆర్ట్స్ తెలుసు, కర్ర ఫైట్ తెలుసు, కత్తి ఫైట్ తెలుసు, అన్నీ తెలుసు. ఆయనకి అదనంగా మంచి రైటరు, మంచి ఎడిటరు, మంచి మ్యూజిషియన్ను, అంటే సినిమా ఫీల్డ్ గురించి ముఖ్యమైన క్రాఫ్ట్ల మీద మంచి అవగాహనతో ఉన్నాడు కనుక దాన్ని ఫుల్ ఫ్లెజ్డ్ ఆర్టిస్ట్గానే ఎంటర్ చేస్తారన్నమాట. ఆ డైరెక్టర్ ఎవరంటే మనం చెప్పుకున్నాం, రాజమౌళి డైరెక్షన్ అయితే సంపూర్ణ న్యాయం జరుగుతుందని. మరి వాళ్ళు కూడా అనుకూలంగా ఉండాలి కదా. కానీ రాజమౌళి అయితే ఆయన ఒక ముద్ర రాజముద్ర వేసి బయటికి పంపిస్తాడు, ఆర్టిస్ట్ని చెక్కి ఒక అందమైన శిల్పంలా చెక్కి ఆ రాజముద్ర. ఈ అందమైన శిల్పం ప్రపంచంలో ఎవరు చూసినా అందమైన శిల్పమే అది అనుకుంటారు. ఓకే సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అమ్మా.